కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ప్రజా సమస్యల పరిష్కారానికి సిపిఎం ఆధ్వర్యంలో స్కూటర్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. రెండో ముంబైగా ప్రసిద్ధి గాంచిన ఆదోని పట్టణంలో ప్రజా సమస్యలు పరిష్కరించడంతో అధికారులు ప్రజా ప్రతినిధులు పూర్తిగా విఫలం చెందారని సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ, కార్యదర్శి వర్గ సభ్యులు ఈరన్న, మహానంది రెడ్డి, గోపాల్, ముఖన్న తెలిపారు. పట్టణంలో ప్రధాన రోడ్డు మరమ్మతులు చేపట్టాలని, వీధుల్లో కొత్త రోడ్లు, డ్రైనేజీ సౌకర్యం కల్పించాలని, ప్రజా సమస్యల పరిష్కారానికై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సుందరయ్య భవన్ నందు స్కూటర్ ర్యాలీని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటేశులు, సీనియర్ నాయకులు ఈరన్న ప్రారంభించారు. పదహైదు డిమాండ్లు పెట్టాం సార్, అన్నీ కూడా ఆదోని పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం పెట్టి పెట్టాం. దాంట్లో బైపాస్ రోడ్డు కానీ, బైపాస్ రోడ్ అదిపేదిగా చెప్పినటువంటి బైపాస్ పనులు ఎక్కువ ప్రారంభించారు. దీని ద్వారా ట్రాఫిక్ సమస్య ఎక్కువైపోయిన దాంట్లో ట్రాఫిక్ సమస్య పరిష్కరించాలని ప్రధానమంత్రి డిమాండ్. అదేవిధంగా వీధుల్లో ప్రధానమంత్రి సంఘం తర్వాత క్వశ్చన్, వీధుల్లో కూడా అన్ని విధులు డ్యామేజ్ అయినాయి. ఆ వీధులకు సంబంధించిన రోడ్లు పెట్టిన రోడ్లు వేయాలని చెప్పేసి అని మంచి నీళ్ళు కూడా సార్ రోజుకి ఎదురు చూసిన పరిస్థితి, ఈ రోజు వస్తాయి రేపు వస్తాయని చెప్పి కానీ రోజు విరిచి రోజు మంచి నీళ్ళు సప్లై చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ ఇందులో పెట్టాం. ఇందాక అన్నోలు చెప్పినట్టుగా ఎస్ఎస్ ట్యాంక్ సంబంధించి, మరమ్మతులకు సంబంధించి కోట్లాది రూపాయలతో ఎస్ఎస్ ట్యాంక్ నిర్మించుకున్నాం. అట్లాంటి కోట్లాది రూపాయలు అనుకుని నీళ్ళ పాలయ్యేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటి వరకు దాంట్లో కనీసం చుక్క నీళ్ళు దాంట్లో సప్లై చేయకుండా పరిస్థితి వచ్చేసింది. ఇంకే కింద కొన్ని మాత్రమే ఉన్నాయి తప్ప ఆ నీళ్ళు సబ్సిడీగా అందులో మనం నిల్వ చేసుకోలేకపోతున్నాం. కాబట్టి వెంటనే ఆ కాంట్రాక్టర్ పైన ఏదైతే గతంలో నిర్మించిన కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకోవాలా, వెంటనే ఇప్పుడు మరమ్మతు సంబంధించిన పనులు వెంటనే ప్రారంభించాలా. గవర్నమెంట్ హాస్పిటల్ కూడా విజిట్ చేయండి, అదేమన్నా డిఎంహెచ్ వీళ్ళందరూ చూసినా ఆదోని మున్సిపాలిటీ